నేను నా చిరకాల సహచరుడు ఒక 3 దశాబ్దాల పాటు మాతో కలిసి సాగినటువంటి స్నేహితుడు కామ్రేడ్ గుంటి వేణు తల్లి మరణించినప్పుడు పరామర్శించడం కోసం వచ్చాను. నిన్ననే కామ్రేడ్ కాకి లక్ష్మారెడ్డి వర్ధంతి సభ జరిగితే ఆ సభ రోజున కామ్రేడ్ కాకి లక్ష్మారెడ్డి సహచరుడుగా ఉండి తన ఇద్దరు కొడుకులను కోల్పోయి ఇప్పటికీ తెలంగాణ రైతు కూలీ పోరాట సమితికి గౌరవ అధ్యక్షుడిగా ఉన్న కామ్రేడ్ కొమరయ్యను అతనికి సహాయం చేయడానికి కాకి లక్ష్మారెడ్డి యొక్క కుటుంబం నిర్ణయించుకొని తనకు ఒక 50,000 రూపాయలు అవార్డు ప్రదానం చేసినప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చాను. రాత్రి ఆలస్యమైంది. కామ్రేడ్ వేణు తల్లిని తల్లి కోల్పోయిన సందర్భంలో పరామర్శించేటప్పుడు ఆయన నాయకత్వంలోనే ఆవనూరు దివిటీలని ఒక ఆవనూరి అమరుల చరిత్ర ఒక పుస్తకం వేశాడు. వాళ్ళందరినీ స్మరించుకోవడానికి నాకు ఆ రాత్రి ఆ పుస్తకం కూడా దొరకలేదు. కావున రాత్రికి రాత్రి కనీసం వారిని స్మరించుకోవడానికి ఒక చిన్న పాట రాసి విమలకతో పంపుతాం అనుకున్నాము. ఆమె తనకు అనారోగ్యం రాలేని నేను ఎరుగుతాను చెప్తే నేనే ప్రయాణమైనప్పుడు చివరికి ఆమెనే వేణుడు కలుద్దాం మాట్లాడదాం పరామర్శిద్దామని ఇక్కడి దాకా రావడం జరిగింది. మిత్రులారా, నాకు తెలిసినంత వరకు కామ్రేడ్ వేణు కామ్రేడ్ పరుపు బండ గోపాలు ఆ తర్వాత లక్ష్మణ్ వీళ్ళందరూ 87లో దాసు కామ్రేడ్ గడ్డం దాసు నేనప్పుడు విద్యార్థి సంఘానికి ఇన్ఛార్జ్గా ఉంటూ మెదక్ జిల్లాలో పనిచేస్తున్నాను. ఆ రోజే ఈ మల్లన్నగుట్టల్లో పీడిఎస్యు జిల్లా మహాసభ జరిపి అప్పుడు వీళ్ళందరినీ ఒక కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఆ ఆవునూరు కామ్రేడ్ భూపతిరెడ్డితో ప్రారంభమై కామ్రేడ్ భూపతిరెడ్డి తర్వాత ఒక విప్లవ పరంపర కొనసాగుతూ చాలామంది విద్యార్థి నాయకులను అందించిన ఆ పాఠశాల. ఆ పాఠశాల నుంచి ప్రారంభమైన ఆ 87 పీడిఎస్ మహాసభలో ఎన్నికైన నాయకత్వమే వాస్తవంగా ఈ పోరాటాన్ని తమ భుజాలమైన మోసుకొని పోవాల్సింది. సరిగ్గా భాగ్య అన్ని విషయాలు చెప్పింది కానీ భాగ్యకు దాసుకు నేను భూపతిరెడ్డి కలిసి పెళ్లి జరిపాము. మే 6వ తారీఖు నాడు పెళ్లి చేశాము. మే 7వ తారీఖు నాడు పెళ్లి చేశాము. ఆ తెల్లవారే కామ్రేడ్ భూపతిరెడ్డి ఎన్కౌంటర్ గురయ్యాడు. వాళ్ళ పెళ్లి చేసి మేము వేరే పనిపై వెళ్ళాము. ఆ తర్వాత తను కొంత పని చూసుకొని వస్తాను పోయాడు. భూపతిరెడ్డి ఎన్కౌంటర్ అయ్యాడు. భూపతిరెడ్డి ఎన్కౌంటర్ తర్వాత ఒక రాజన్న చలపతిరావుల తరము, ఆ తర్వాత మేము బుచ్చన్న రామన్న ముదం రామన్న ఈ తరమైన తర్వాత ఒక నూతన తరంగా వచ్చేటువంటి వేణు గోపాల్ వీళ్ళందరిలో గోపాల్ అమరుడయ్యాడు. భూపతిరెడ్డి తర్వాత గోపాల్తో పాటు చాలామంది కామ్రేడ్స్ సమకాలికలు అమరులయ్యారు. ఇక్కడున్న మేమందరం వివిధ పార్టీల వాళ్ళు బాను నుంచి మొదలుకొని అనేక పార్టీల పేరు పెట్టుకుంటున్నాం. సార్ కూడా కోదండరామ్ సార్ నుంచి మొదలుకొని దాదాపు అందరము ఒకే స్రవంతి నుంచి వచ్చాము.
ఒక స్రవంతిలో పుట్టి పెరిగాము. ఇక్కడికి వచ్చేసరికి ఒకే స్రవంతి వాళ్ళందరూ వివిధ పార్టీలుగా ఒక వేదిక మీద అలంకరించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. నిజమే బాను ఇంతకుముందు చెప్పాడు, దేశంలో మనువాదం రాజ్యం వెళ్తుంది. ఈ మనువాదము ఒకవైపు రెండు వైపున పదునున్న కత్తిగా ఉంది, ఒకవైపు మతం పేరు మీద గొంతుకు వస్తుంది, రెండో వైపు ఈ దేశ సంపదను విదేశ సామ్రాజ్యవాదులకు అమ్మేస్తుంది. దాని ఫలితంగానే దేశంలో కనీస ప్రజాస్వామ్యం గురించి ఉచ్చరించిన సుధా భరద్వాజ లాంటి వాళ్ళు, వరవరరావు అంటే ఒక విప్లవ కవి, సుధా భరద్వాజ లాంటి వాళ్ళు, విప్లవ మేధావులు, అంబేద్కరిస్టులు డజన్ల కొద్ది మంది దేశద్రోహం నేర కింద జైల్లో మగ్గుతున్నారు. ఒకసారి దేశాన్ని మతం పేరు మీద విభజించొద్దని ఎన్ఆర్సీ వ్యతిరేకంగా దేశమంతా ఒకటై ఒక జెండ పట్టుకుని ముందుకు వచ్చింది. ఆ తర్వాత కరోనా పేరు మీద దాన్ని అనిచేశాం. ఆ తర్వాత ఇవాళ భారత రైతాంగము తమ సంపదను ఆదాని అంబారులకు అప్పనంగా అప్పచెప్పడం కోసం నల్ల చట్టాల మీదుగా దొంగచాటు ఒక చట్టం తీసినప్పుడు ఆ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో రైతాంగంగా అంతా ఒక్కటై పోరాడుతూ ఉన్నారు. అందువల్ల ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఇక్కడ విడిపోయిన తర్వాతంతా పార్టీ వేరైనా మనం ఢిల్లీ రైతాంగ పోరాటానికి సంఘీభావంగా ఒక యాత్ర జరపడానికి మనకి ఇబ్బంది ఉంది. పార్టీలు వేరైనా ఒక సమస్య పేరు పోరాటానికి మనకేం ఇబ్బంది ఉంది? పార్టీలు సంస్థలు వేరైనా ఒక ఉమ్మడి సంస్థల పైన కలిసి పోరాటానికి మనకి అభ్యంతరం ఉంది. అందువల్ల కనీస ఉమ్మడి కార్యాచరణ కూడా ఈ వేదిక నుండి ప్రారంభం కావడానికి ఈ జిల్లాలో ఒక పునాది వేయాలని, అట్లాంటి దానికి చొరబడుతున్న లాంటి వాళ్ళందరూ కూడా చొరవ చూపాలని కూడా నేను కోరుతున్నాను. రెండు అంశాలు, ఒకటి మతోన్మాదానికి వ్యతిరేకంగా దేశాన్ని రక్షించుకోవడం కోసం పోరాటం, రెండవది మతోన్మాదాన్ని ఓడించడం కోసం వర్గ పోరాటాల యొక్క ప్రాతిపదికమైనే దాన్ని ఓడించగలుగుతాం కాబట్టి ఆ పోరాటంతో మనం అందరం మమేకం కావడము అనే రెండు కర్తవ్యాన్ని మనకు ఈ వేదిక అందించినట్టయితే ఇప్పుడందరూ చాలా మంది నిరాశలు, నిస్పృహలు, ఏడుపులు అన్ని మనం వ్యక్తం చేశాము. మనము మన నిరాశని దూరం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకోసం మనం దూరం అయ్యాము? ఎవరు మనల్ని దూరం చేశారు? ఎవరు మనల్ని అణిచివేశారు? ఎవరిని మనల్ని హింసించారు? ఎవరిని మనల్ని తమ యొక్క పావుగా వాడుకోవడం కోసం ప్రయత్నం చేశారు? ఆ శత్రువును గుర్తెరిగి మనం అంతా ఒకటే కనీసం ఒక ఐక్య కార్యాచరణ కోసం మనం కోరుకున్నప్పుడు తప్పకుండా ఈ వేదిక యొక్క గుంటి రాజవు కానీ పోరాట తల్లులకు కానీ వాళ్ళందరినీ మనం స్మరించుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. వాళ్ళ త్యాగాన్ని కూడా మనం న్యాయం చేయడానికి కోసం ఒక ప్రాతిపదిక ఏర్పడుతుందని కోరుతూ గుంటి రాజవకు, సిపిఎం జనశక్తి తరఫున విప్లవ నివాళులు అర్పిస్తూ, వేణును, కుటుంబ సభ్యులను అందరినీ ఓదార్స్తూ, ఈ లక్ష్యంగా ఒక స్రవంతి నుంచి ప్రారంభమైన మనం కనీస సమస్య ప్రాతిపదికగా ఒకటి కావడానికి ఒక ప్రయత్నం జరగాలని అప్పుడే గుంటి రాజవకు, విప్లవ తనులకు, విప్లవ వీరులకు, అమరులకు మనం న్యాయం చేసిన వాళ్ళు అతను కోరుతూ సభను తీసుకుంటున్నాను. కావాల్సింది